నమస్తే, అప్ ఫ్రంట్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు, సెక్రటరీ అసోసియేషన్తో పవన్ భేటీ. సీఎం రేవంత్ రెడ్డితో హెడ్ భేటీ, రాష్ట్రంలో పెట్టుబడులపై ప్రధాన చర్చ. కిసాన్ సమ్మాన్ నిధి నిధుల విడుదల, 20,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇవాళ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 9:30 క్యాంప్ ఆఫీసులో వేద పండితుల ఆశీర్వచనాలతో బాధ్యతలు చేపడతారు. 11:30 ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో, 12:00 గ్రూప్ 1-2 అధికారులతో, ఆ తర్వాత పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్తో భేటీ అనంతరం మంగళగిరిలోని పార్టీ ఆఫీస్కు జనసేనాని వెళ్లనున్నారు. తన రాజకీయ జీవితంలో తొలిసారి మంత్రి అవుతున్న పవన్కు ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలిపారు. విద్యుత్ విచారణ కమిషన్పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, విచారణ కమిషన్ కేసీఆర్ పైన అనవసర ఆరోపణలు చేస్తోందన్నారు. విచారణ కమిషన్ పారదర్శకంగా విచారణ చేయడం లేదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తోందని, కేసీఆర్ పైన గత ప్రభుత్వం పైన చేసిన అభివృద్ధిపై ఆరోపణలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. విద్యుత్ కొనుగోళ్లపై ఉన్న విచారణ చేయిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పైన నిందలు వేయడానికి కేసీఆర్ గారికి ప్రజల్లో ఉన్న మంచి పేరును చెడగొట్టాలని, కేసీఆర్ గారి పైన బురద జల్లాలని ఒక స్వార్థ ప్రయోజనంతో గత ప్రభుత్వంలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపైన, వివిధ శాఖలపైన విచారణలకు ఆదేశించి ఏదో చేస్తామన్న చిల్లర ప్రయత్నాలు చేస్తామని, దాంట్లో భాగంగా విద్యుత్తు కొనుగోలుకు సంబంధించి, విద్యుత్తు ఉత్పత్తికి సంబంధించి, విద్యుత్తు ట్రాన్స్మిషన్కి సంబంధించి ఏవో అనుమానాలు ఉన్నాయి. ఇందులో ఏదో ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నట్లుగా మాకు అనిపిస్తుంది అని చెప్పి, వీటిపైన విచారణ చేయండి అని చెప్పి హైకోర్టు రిటైర్డ్ జడ్జి గారు, సీజేగా చేసి రిటైర్ అయిన ఎల్ఎన్ఎస్ మాడి గారికి నేను కమిషన్ ఏర్పాటు చేశాను. ఆ కమిషన్ ఏం విచారించాలనే దాని విషయంలో కూడా 4 స్పష్టమైన అంశాలను ఇచ్చారు. ఈ 4 విషయాలలో కూడా ఎక్కడ కూడా గత ప్రభుత్వం చేసిన పనిలో చిన్న పొరపాటు లేదని, అందులో ఏమాత్రం ప్రజాధనం వృధా అవ్వడానికి కానీ, లేదా అందులో ఏదో చిన్నపాటి అవినీతి, రూపాయి అవినీతి కూడా జరగడానికి కూడా వీలు లేదనే విషయం స్పష్టంగా అర్థమైంది వాళ్ళకు కూడా. ఇది బయటకు వస్తుంది, కేసీఆర్ గారి సమాధానం వెళ్ళిన తర్వాత, కేసీఆర్ గారు మాట్లాడిన తర్వాత అనే విషయం అర్థమైపోయి, ముందే ఆ కమిషన్తోని నీతి నియమాలకు వ్యతిరేకంగా, నిబంధనలకు విరుద్ధంగా
పత్రికా విలేకరుల సమావేశం పెట్టించి గతంలో ఈనాటి ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్ననాడు ఏం మాట్లాడిండో, బీజేపీ రాష్ట్ర నాయకులు ఏం మాట్లాడినరో అవన్నీ నిజమన్నట్లు, ఏదో జరిగిపోయింది, నష్టం జరిగింది, ఇంకా నష్టం అంచనా వేయడమే ఆలస్యం ఉంది అని చెప్పి ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాలను పంపుతూ ఆ కమిషన్ ఏదైతే మాట్లాడిందో దానికి కేసీఆర్ గారు తగు రీతిలో సమాధానం ఇస్తూ అన్ని అంశాలకు సవివరంగా సమాధానం చెప్తూ అదే సందర్భంలో కమిషన్ ఏ నీతి నియమాలకు విరుద్ధంగా పనిచేసిందో, వారు 11 తారీఖు నాడు పెట్టిన విలేకరుల సమావేశం ఏ రకంగా పొరపాటో అన్ని విషయాల్ని ప్రజలకు స్పష్టంగా చెప్తూ మరి ఆ కమిషన్ ఎందుకు అంటే ఒక విచారణ, అది న్యాయ విచారణ, జ్యుడిషియల్ విచారణ ఏమైనా కావచ్చు, ఆ విచారించే అధికారికి ఎటువంటి ఉద్దేశాలు ఉండకూడదు ముందే. పోలవరం ఆలస్యానికి కారణం చంద్రబాబు తప్పిదమేనని అంబటి రాంబాబు అన్నారు. 2 కోపర డ్యాములు పూర్తయ్యాకే డైఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు. కానీ చంద్రబాబు హయాంలో అందుకు భిన్నంగా చేయటం వల్లనే ప్రాజెక్టుకు నష్టం జరిగిందని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఎలాంటి తప్పులు జరగకుండా నిర్మాణం చేశామని చెప్పారు. నీటిపారుదల మీద అవగాహన ఉన్నవారు, దీన్ని స్టడీ చేయాలనుకునేవారు వారందరికీ నేను కొన్ని విషయాలు ఈ సందర్భంగా చెప్పాలనేటువంటి ఆలోచనతో ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2019కి ముందు, మేము అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పారు? శాసనసభలో చెప్పారు, బహిరంగ చెప్పారు. 2019కి అంటే 2018కే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి ఎన్నికలు వెళతాం అని శపథం చేశారు. ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చింది, మా ప్రభుత్వం కూడా 2022కు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తాము అనేటువంటి మాట మాట్లాడిన మాట వాస్తవం. ఆ తరువాత మేము రివ్యూ చేసుకొని వాస్తవాలన్నిటినీ కూడా క్రోడీకరించుకొని ఇది ఇప్పుడు సాధ్యపడేటువంటి అంశం కాదు, ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పలేనటువంటి పరిస్థితిలో పోలవరం ప్రాజెక్టు ఉన్నది అని తొలిసారిగా చెప్పినటువంటి వ్యక్తిని ఆ రోజు నేను ఇరిగేషన్ మంత్రిగా ఎందుకు చెప్పాను? ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? నేను ఒకటి మనవి చేస్తున్నా, దయచేసి ప్రజలు అర్థం చేసుకొని, ఇవాళ మేము ఓటమి పాలై ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు గెలిచి ఉన్నారు కూటమిలో, ఆయన ద్విగుణీకృతమైన ఉత్సాహంలో ఉన్నాడు, అంత మాత్రాన ఆయన అబద్ధాలు చెప్తే నిజాలు ఎలా అవుతాయని అడుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారే ఈ విధ్వంసానికి కారణం అనేటువంటి మాట పదే పదే చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను వైసీపీ వ్యక్తిగానో, జగన్మోహన్ రెడ్డి గారి అనుంగు శిష్యుడిగానో, రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిగానో, లేదా బురదజల్లే కార్యక్రమంతోనో నేను చెప్పడం లేదు, హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు 2019కి పూర్వం చేసినటువంటి ప్రధానమైన తప్పిదం వలనే ఈ సంక్షోభం ఏర్పడిందని నేను మనవి చేస్తున్నాను. 4 సంవత్సరాలు అంటున్నాడు, 4 సంవత్సరాలు కూడా పూర్తి అవుద్దని నాకు నమ్మకం లేదు. 4 సంవత్సరాలని ఆయన మొన్నే అనేసేస్తున్నాడు, నిన్న 4 సంవత్సరాలు పడుతుంది అని అధికారులు చెప్పారు అని మీకు గుర్తుందా లేదా? నారా చంద్రబాబు నాయుడు గారితో సైతం కూటమిలో సభ్యులందరూ కూడా ఎప్పుడు మీరు పూర్తి చేస్తారు అంటే చెప్పలేనటువంటి మంత్రి ఒక మంత్రి అన్నారు. నేను మనవి చేస్తున్నా, ఇవాళ ఈ ప్రాజెక్ట్ ఇంత ఆలస్యం కావడానికి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, మేము అధికారంలోకి వచ్చి చంద్రబాబే అంటున్నాం, పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాం, పరస్పరం ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటున్నాం అనుకోండి కాసేపు,
అయితే వాస్తవాలు గ్రహించలేరు ప్రజలు, వాస్తవాలు చెప్పుకోలేమా ప్రజలకి? వారికి మీడియా శక్తి ఉంది, వారు ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నారు. కానీ ప్రజలకి విఘ్నత ఉంటుంది, మేధావులకు విఘ్నత ఉంటుంది, ఇరిగేషన్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఉంటుంది. ఎక్కడ తప్పు జరిగింది? ఇది ప్రధానమైనటువంటి కీలకమైన కోర్ ఇష్యూ. ఎక్కడ తప్పు జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తప్పు జరిగిందా? నారా చంద్రబాబు నాయుడు గారి టైంలో తప్పు జరిగిందా? నేను మనవి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి హయాములో ఏ విధమైన తప్పిదము జరగకపోగా వేగవంతంగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రయత్నం చేశామని మనస్ఫూర్తిగా చెప్పదలుచుకున్నాను. ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం రఘురామ కృష్ణరాజు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ప్రజల సొమ్ముతో కట్టించిన ఋషికొండ ప్యాలెస్పై రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చపై ఆయన స్పందించారు. వీటిపై నాయకులు ఇస్తున్న వివరణలు తదితర ముఖ్య అంశాలపై ఆయన చర్చించారు. అందరికీ నమస్కారం. సరే, ఇప్పుడు అంత రాష్ట్రం అంతా 2 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కట్టుకున్న ప్యాలెస్ గురించి, దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివరణ, విశాఖపట్నం ప్యాలెస్ మీద ఆయన వివరణ, ఏదో ఒక ఐకానిక్గా కట్టాలి అనుకున్నాం. ఆ తర్వాత మరి కొంతమంది అధికారులు మరి విశాఖ రాజధానిగా అనుకున్నప్పుడు మరి అధికారులు ఈయన ఇక్కడ ఇల్లు వచ్చిన ఆఫీస్ ఉంటే చాలా బాగుంటుందని సూచించారట. ఆ సూచన మేరకు స్వల్ప మార్పులు చేసి ఆయన ఆయన నివాసానికి అనుగుణంగా స్వల్ప మార్పులు చేసి ఏదో సింపుల్గా కేవలం 500 కోట్లు ఖర్చు పెడితే, అంటే అతని ఉద్దేశంలో అతను తినేసింది 1000 కోట్లు 100 కోట్లు, అవన్నీ మర్చిపోయి 500 కోట్ల కోసం ఎదగకూడదు ఏంట్రా అన్నట్టుగా మరి ఆయన ఫీల్ అయ్యారా అన్నది నాకు అర్థం కాల. అంటే ప్రజలకి ఇంకా ఇంగిత జ్ఞానం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని భావిస్తున్నారు అనేది నాకైతే అర్థం కావట్లా. ఈయన 5 నెలల క్రితం 7 నెలల క్రితం వాళ్ళ అధికారులు ఐడెంటిఫై చేశారని చెప్పడం జరిగింది. 3 సంవత్సరాల క్రితం ఆ కొండ మీద ఆ ఋషికొండ కోట కట్టడం ప్రారంభించారు. అది అందరికీ తెలుసు. నేను సుమారు 2 సంవత్సరాల క్రితం ఒక బ్లాకు జగన్మోహన్ రెడ్డి ఇంటి బ్లాకు, ఆ పక్కన సెక్రటరీస్కి ఒక బ్లాకు, సెక్రటరీస్ వీళ్ళందరూ కనీసం 10-15 మంది సెక్రటరీలు ఓవర్ నైట్ స్టేక్ కానీ కపుల్ ఆఫ్ డేస్ స్టేక్ కానీ ఇంకొక బ్లాక్ అని చెప్పి ఇప్పుడు 2 ఏళ్ళ క్రితమే నేను చెప్పా, అది రికార్డు ఉంటుంది. 2 ఏళ్ళ క్రితమే నేను ఏ బ్లాక్ దేనికోసం కట్టాడు, ఈ విజయనగరం బ్లాకు, గజపతి నగరం బ్లాకు, కళింగ బ్లాకు, ఇవన్నీ తొక్కలో గౌర్లు, అతను ఇల్లు కట్టుకుంటున్నాడు, ఇంటి దగ్గర ఒక ఆఫీస్ కూడా పెద్ద ఆఫీస్ పెట్టుకుంటున్నాడు. ఎలా అయితే తాడేపల్లి కొంప పక్కన ఉన్న ఆఫీసులో ఆఫీస్ నడుపుకుంటూ సెక్రటేరియట్కి వెళ్లకుండా ఎలా కాలక్షేపం చేస్తున్నాడు, విశాఖ రాజధాని అని చెప్పి అలాగే కాలక్షేపం చేయబోతున్నాడు అని చెప్పి నాకు ఇప్పుడో తెలుసు ఈ విషయం. ఆ విషయాన్ని నేను అప్పుడే చెప్పడం జరిగింది. మరి ఇలాంటివి మరి ప్రజలకు తెలియదు అనుకుంటారు, ఏమనుకుంటారు? కేవలం ఎవడో అధికారి ప్రవీణ్ ప్రకాశం, ఇంకెవడో మాలోకం ప్రకాశం, వాళ్ళు సూచించారట సీఎం గారికి ఇదైతే భలే సూట్ అవుద్దని. అందుకని అప్పటికప్పుడు మార్పులు చేసి మరి అప్పటికప్పుడు 26 లక్షల కమోడు, 50 లక్షల టబ్బు, బాత్రూము, ఆ బాత్రూమే పేదవాడికి అంటే నిత్యం పేదవాడి తరఫున పెత్తందారులతో పోరాడే జగన్మోహన్ రెడ్డికి మరి ఆ పేదవాడి 2 పేదల ఇల్లు సైజు కన్నా పెద్ద బాత్రూము, ఆ కమోడ్ ఖరీదు 12 పేదవాడి ఇళ్ళ ఖరీదు అయిన కమోడు, అంటే ఇవన్నీ ఆయనకి చచ్చినంత డబ్బు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో బీచ్లో సైట్ కొనుక్కుని ఆయన 500 ఎట్టు కట్టుకున్నా కూడా ఎవరో బాధపడ్డాం.
కానీ పాపం ఆయన అనుకున్నది ఏంటంటే రాబోయే 20 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఆయన అనుకున్నాడు అనుకుని ఆ మాత్రం ఖర్చు మనకెందుకు అని చెప్పి ప్రభుత్వం ఖర్చుతోటి ఆయన కట్టించుకున్నాడు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక అగ్ర సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు ముందుగా రాగా, తాజాగా మంగళవారం లాక్హీడ్ మార్టిన్ కంపెనీ హెడ్ ఫెర్నాండెస్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని సత్కరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా స్పేస్ విభాగంలో పెట్టుబడులు పెట్టేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో దావోస్లో చర్చలు సైతం జరిపింది. అయితే లాక్హీడ్ మార్టిన్ కంపెనీ ఏరోస్పేస్, మిలిటరీ సపోర్ట్, సెక్యూరిటీ, టెక్నాలజీస్ పరిశ్రమలో అతిపెద్ద కంపెనీలలో ఒకటి. పోలవరం ప్రాజెక్టు 80 ఏళ్ల కళ అని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుని నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. చంద్రబాబు 2014లో దాదాపు 70% పనులు పూర్తి చేశారని ఆమె పేర్కొన్నారు. వైసీపీ మంత్రులు పనికిమాలిన పనులు చేశారని ఆమె ఆరోపించారు. పోలవరం ప్రాంతాన్ని ముంపుకు గురయ్యేలా చేశారని ఎమ్మెల్సీ విమర్శించారు. దీంతోనే వైసీపీ పోలవరంలో మునిగిపోయిందని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టుపై మీడియా సమావేశం నిర్వహించి దానిపై ఎమ్మెల్సీ అనురాధ అవగాహన కల్పించారు. పోలవరం పరుగులు పెట్టించడంలో బాబు పాత్ర ఎంతో ఉందని ఆమె కొనియాడారు. ఇక పనులు ముమ్మరంగా సాగుతాయని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. అందరికీ కూడా నమస్కారం అండి. పోలవరం ప్రాజెక్ట్ ఒక 80 ఏళ్ల నాటి ఆంధ్రుల కళ. ఆ కళని సాకారం చేయటానికి నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడ్డారనే విషయం రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. 44 ఏళ్ల క్రితం టంగుటూరి అంజయ్ గారు పోలవరానికి శంకుస్థాపన చేశారు తప్ప ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళింది లేదు. 20 ఏళ్ల నాడు మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారే తప్ప ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళిన పరిస్థితి లేదు. ఏదో పోలవరం ప్రాజెక్టుకి నేను ముందుకు తీసుకెళ్లాను అని చెప్పి చెప్పటానికి ముందు కాలువలు తవ్వేసి మట్టిని మింగేసి మొబిలైజేషన్ అడ్వాన్సులు పేరుతో కమిషన్లు నొక్కేసిన హీన చరిత్ర వైఎస్ రాజశేఖర్ రెడ్డిది. అలా ఆ పోలవరాన్ని కమిషన్లతో తినిపారేసి జలయజ్ఞాన్ని కాస్త ధనయజ్ఞంగా మార్చేసి వేల కోట్లు మింగేశారు రాజశేఖర్ రెడ్డి కుటుంబం. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో ఈ పోలవరం ప్రాజెక్టుని ఆ యొక్క కళని సాకారం చెయ్యాలి, నిజం చెయ్యాలి అనే ఉద్దేశంతో పోలవరాన్ని పరుగులు పెట్టించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. 72% పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయటం జరిగింది. ఒక్కరోజులో 35,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని నారా చంద్రబాబు నాయుడు గారు వేయించడం జరిగింది. ఒక గంటకి 13,080 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని ఆ రోజు పోలవరం ప్రాజెక్టులో చేయించడం వల్ల గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఎక్కడం జరిగింది. రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో కూడా ఏ నాయకుడు ఒక సాగునీటి ప్రాజెక్టు కోసం ఇంత శ్రమ పడలేదు. అలా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయటం కోసం మరి అహర్నిశలు మరి కష్టపడిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. 72% పూర్తి చేశారు. ఆ తర్వాత వచ్చాడమ్మా, ఈ రాష్ట్రాన్ని రాజపీనుకన్నా హీనంగా పీక్కు తినటానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఒక్క ఛాన్స్ పేరుతో పొర్రపాటున గెలిచాడు. రాష్ట్రం ఎంత అధోగతి పాలైపోయిందో అందరికీ కూడా తెలుసు. పోలవరం ప్రాజెక్టు ఎంత అధోగతి పాలు చేశారో నిన్న ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మేము మళ్ళీ చెప్పదలుచుకున్నాం. 72% పూర్తి చేసిన ప్రాజెక్టుని కేవలం ఇంకొక 28% పూర్తి చేస్తే ఎన్ని ప్రయోజనాలు కలిగేవో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న
అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి తెలీదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఏ రకంగా అయితే రాజధాని నాశనం చేశాడో అదేవిధంగా రివర్స్ టెండరింగ్ పేరుతో కాలయాపలను చేసి 25లో పూర్తి చేస్తాం, 21లో పూర్తి అయిపోతుంది, 22లో పూర్తి అయిపోతుంది, 23 పూర్తి అయిపోతుంది, ఇంకేముంది అని చెప్పి అక్కడ ఒక పనికి మాలిన మంత్రుల్ని ఒకడు ఆ అనిల్ కుమార్ యాదవ్, ఆ తర్వాత అంబటి రాంబాబు. ఈరోజు కూడా మళ్ళీ రెండింటికి ఏదో ప్రెస్ మీట్ పెట్టడానికి రెడీ అవుతున్నాడు ఆయన. డయాఫ్రామ్ వాల్ని నాశనం చేసి పెట్టి, స్పిల్వే వర్క్స్లన్నీ నాశనం చేసి పెట్టి, భ్రష్టు పట్టించేసి చివరికి ఆ ప్రాంతం మొత్తం కూడా ముంపులోకి గురయ్యే విధంగా, జిల్లాలు జిల్లాలు మునిగిపోయే విధంగా నాశనం చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. 10.26 కోట్ల రైతులకు ఆదాయ మద్దతు పథకంలో భాగంగా మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 20,000 కోట్లను విడుదల చేశారు. వారణాసిలో జరిగిన పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన కార్యక్రమంలో ఈ విడుదల జరిగింది. లోక్సభ ఎన్నికల్లో ప్రజలిచ్చిన అపూర్వ తీర్పు చరిత్ర సృష్టించిందన్నారు. ప్రజాస్వామ్య దేశాల్లో ఓ ప్రభుత్వాన్ని 3వ దఫా ఎన్నుకోవడం అత్యంత అరుదైన విషయమైనా దేశ ప్రజలు దాన్ని ఆవిష్కరించారని పేర్కొన్నారు. తమ కొత్త ప్రభుత్వం రైతులు పేదలకు ప్రయోజనం కలిగించే అంశంపైనే తొలి నిర్ణయం తీసుకుందన్నారు. ప్రపంచంలో మన దేశం 3వ ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు వ్యవసాయ రంగం ప్రముఖ పాత్ర పోషిస్తుందని తెలిపారు. కాశీ విశ్వనాథుడు, గంగామాత ఆశీర్వాదం, వారణాసి ప్రజల ప్రేమాభిమానాలతోనే తాను దేశానికి 3వ సారి ప్రధాన సేవకుగా ఎన్నికయ్యారని మోదీ తెలిపారు. భారత్ మే 18వీ లోక్సభ కే లియే హువా యే చునావ్ भारत के लोकतंत्र की विशालता को, भारत के लोकतंत्र के सामर्थ्य को, भारत के लोकतंत्र की व्यापकता को, भारत के लोकतंत्र की जड़ों की गहराई को दुनिया के सामने पूरे सामर्थ्य के साथ प्रस्तुत करता है. इस चुनाव में देश के 64 करोड़ से ज्यादा लोगों ने मतदान किया है. पूरी दुनिया में इससे बड़ा चुनाव कहीं और नहीं होता है. जहां इतनी बड़ी संख्या में लोग वोटिंग में हिस्सा लेते हैं. अभी मैं G7 की बैठक में हिस्सा लेने के लिए इटली गया था. G7 के सारे देशों के सारे मतदाताओं को मिला दे तो भी भारत के वोटर्स की संख्या उनसे 1.5 गुना ज्यादा है. यूरोप के तमाम देशों को जोड़ दें, यूरोपियन यूनियन के सारे मतदाताओं को जोड़ दें तो भी भारत के वोटर्स की संख्या उनसे 2.5 गुना ज्यादा है. इस चुनाव में 31 करोड़ से ज्यादा महिलाओं ने हिस्सा लिया है. ये एक देश में महिला वोटर्स की संख्या के हिसाब से पूरी दुनिया में सबसे ज्यादा है. ये संख्या अमेरिका की पूरी आबादी के आसपास है. भारत के लोकतंत्र की यही खूबसूरती, यही ताकत पूरी दुनिया को आकर्षित भी करती है, प्रभावित भी करती है.
मैं बनारस के हर मतदाता का भी लोकतंत्र के एक उत्सव को सफल बनाने के लिए आभार व्यक्त करता हूं। ये बनारस के लोगों के लिए भी गर्व की बात है, काशी के लोगों ने तो सिर्फ एमपी नहीं बल्कि तीसरी बार पीएम भी चुना है। इसलिए आप लोगों को तो डबल बधाई। తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నారాయణగిరి షెడ్ల వరకు అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని నిన్న 75,125 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 31,140 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 5.41 కోట్లు సమకూరిందని అధికారులు వెల్లడించారు. ఏవీ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ. ప్రతి అప్డేట్ వెలుగు చూసేది ఇక్కడే. పద్ధతి కనిపిస్తేనే మద్దతు అంటున్న భారత్. జీవన్ కి లంబాయి నహీ గహరాయి మాయనే రత్తి హై. బై వోటింగ్ వి యాడ్ అవర్ వోట్.